నాటో వాళ్ళు ఇచ్చిన కొత్త ఆయుధాలు, ఇదిగో ఈ ఆయుధం వచ్చిందని నువ్వు అయిపోతావు, ఇదిగో ఇది తెచ్చావంటే నువ్వు పోతావు అంటూ ఊరుకురికినే బెదిరిస్తూ ఉంటుంది ఉక్రెయిన్. అట్లాగే ఆ నాటో యూరప్ దేశాలు ఇచ్చినటువంటి వాటిలో ఛాలెంజర్లు కావచ్చు, లేకపోతే లెపార్డులు కావచ్చు, యుద్ధ ట్యాంకులు పోయినాయి, అబ్రామ్స్ వేస్ట్ అయిపోయినాయి, అట్లాగే వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ దెబ్బతిన్నాయి. ఇప్పుడు తాజాగా మరొక గుట్టు బయటపడింది, రష్యా కంటిన్యూస్ టు డిస్ట్రాయ్ ఉక్రెయిన్స్ అటెంప్ట్ టు లాంచ్ ఎ న్యూ ఆటమ్ అటాక్. ఇన్ ద లేటెస్ట్ అటాక్ నాటోస్ M109A6 పెలడియన్ పెరిషిడ్ అండర్ రష్యన్ ఆర్టిలరీ ఫైర్. ఆర్టిలీమెన్ ఆఫ్ ద యుగ్ గ్రూప్ ఆఫ్ రష్యన్ ఫోర్సెస్ ఎలిమినేటెడ్ ద M109A6 పెలడియన్ సెల్ఫ్ ప్రొపెల్డ్ సిస్టమ్. ద నాటో సిస్టమ్ వాజ్ డెటోనేటెడ్ ఇన్ ఏ ప్రెసిషన్ స్ట్రైక్ క్లోజ్ టు జ్వాన్వికా ఇన్ డొనెట్స్క్. అత్యంత పవర్ఫుల్ అని ఏది చెప్తుంటాయో నాటో దేశాలు, వాటిని ధ్వంసం చేసి చూపెడుతోంది రష్యా, అవి దెబ్బతీసి చూపెడుతోంది రష్యా. మరి రష్యాని తట్టుకు నిలబడగలిగే ఆయుధాలు ప్రస్తుతానికైతే ప్రపంచంలో ఏం లేవని నిరూపిస్తుంటే ఫెయిల్ అవుతున్నటువంటి నాటో యూరప్ దేశాలు.